హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక ప్రత్యేకమైన జంతువు గురించి మాట్లాడుకుందాం. చూసేందుకు ఆవు జాతికి చెందిన ఒక ప్రత్యేకమైన జంతువులా కనిపించిన ఇది జింక జాతికి చెందిన జంతువు కావటం విశేషం. దీని యొక్క శరీర నిర్మాణం మేక, గేదె, ఆవు లాంటి జంతువును గుర్తు చేస్తుంది. ఇది శాంత స్వభావం కలిగిన జంతువు. దీన్ని తినేందుకు అడవికి రాజైన సింహం లాంటి జంతువులు కూడా అమితంగా ఇష్టపడతాయి. ఇతర జంతువులు కూడా దీన్ని వేటాడేందుకు ప్రయత్నిస్తాయి. అడవిలో జంతువులే కాదు, మనుషులు కూడా దీన్ని చంపడం మొదలైంది. దీంతో వీటి సంఖ్య బాగా తగ్గిపోతోంది. ఏ జంతువు గురించి మాట్లాడుతున్నామో తెలుసుకోవాలంటే ఈ వీడియోని తప్పకుండా చూడాల్సిందే. చాలా అందంగా కనిపిస్తున్న ఈ జంతువు పేరు నీల్గాయ్. ఈ జంతువుకు సంబంధించి ఇతర పేర్లు మీకు తెలిస్తే గనక తప్పకుండా మాకు తెలియచేయండి. సహజంగానే ఈ నీల్గాయలు చాలా శాంతంగా ఉంటాయి. వాటి కోపం వస్తే మాత్రం వాటిని కంట్రోల్ చేయడం ఎవరి తరము కాదు. ఇవి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి, మనుషులతో స్నేహంగా ఉంటాయి. బ్లూ బుల్ పేరుతో పిలిచే ఈ జంతువుల శాస్త్రీయ నామం బొసెలాఫస్ ట్రాగోకెమియస్. మీ ముందుకు ఈ జంతువు వచ్చి నిలబడితే గుర్తుపట్టడం కొంచెం కష్టమే. ఇది మగ జంతువు, ఆడ జంతువు కనుక్కోవటం కొంచెం కష్టమే అవుతుంది. ఎలా కనుక్కోవాలో మీకు చెప్పేస్తా ఉండండి. ఆడ మగ గుర్తించడానికి చాలా పద్ధతులున్నాయి. ఆడ నీల్గాయ రంగు కొంచెం లైట్ కలర్లోనూ, అలాగే నారింజ రంగులోనూ ఉంటుంది. చూసేందుకు ఒక్కోసారి తెలుపుగా కూడా అనిపిస్తుంది. ఇలాంటి రంగు నీల్గాయ పిల్లల్లో కూడా కనిపిస్తుంది. మగ నీల్గాయ రంగు ముదురు రంగులో ఉంటుంది, కొంచెం బ్రౌనిష్గా ఉంటుంది. ఇలా శరీరం ముదురు రంగులో కనిపించడంతో పాటు దానికి రెండు కొమ్ములు కూడా ఉంటాయి. ఆ కొమ్ములు అచ్చం గొర్రెలకున్నట్టుగానే ఉంటాయి. ఇవి చాలా షార్ప్గా ఉంటాయి. ఆ కొమ్ములు 7 నుంచి 10 ఇంచుల వరకు ఉంటాయి. అలాగే మగ నీల్గాయ మెడ కింద గడ్డంలాగే జుట్టు పెరిగి ఉంటుంది. ఆడ నీల్గాయల్లో అవి కనిపించవు. ఒక మగ నీల్గాయ బరువు 100 నుంచి 288 కిలోల వరకు ఉంటుంది. దీని ఎత్తు దాదాపు 5 అడుగుల వరకు ఉండొచ్చు. ఒక ఆడాయ నీల్గాయ ఎత్తు 3 నుంచి 4 అడుగుల వరకు ఉంటుంది. దీని యొక్క బరువు మగవాటితో పోల్చినప్పుడు తక్కువగానే ఉంటుంది. ఈ అందమైన జంతువులు భారత్, పాకిస్తాన్, నేపాల్ లాంటి దేశాల్లో కనిపిస్తాయి. గడ్డి పెరిగిన మైదానాల్లో, పంట పొలాల్లో తిరుగుతూ ఉంటాయి. వీటికి చెరుకు గడలంటే చాలా ఇష్టం. చెర్రీ పండ్లు, గడ్డి, చెట్ల ఆకులు వీటికి చాలా ఇష్టమైన ఆహారం. పొలాల్లో కనిపించే కూరగాయలు కూడా తినేసి కడుపు నింపుకుంటాయి. ఇక వీటి యొక్క శరీర నిర్మాణం గురించి చెప్పాలంటే ఈ నీల్గాయ అనేక జంతువుల రూపాలని కలిగి ఉంటుందని చెప్పాలి. అనేక జంతువులతో దగ్గరగా కనిపిస్తాయి. వీటి కాళ్ళు కూడా పరిశీలిస్తే వెనక కాళ్ల కన్నా ముందరి కాళ్ళు కాస్త పెద్దవిగా ఉంటాయి. చెప్పాలంటే వీటి కాళ్ళు హైనాలాగా ఉంటాయి. వీటి కాళ్ల నిర్మాణం వేగంగా పరిగెత్తడంలో సహాయపడుతుంది. నోరు అచ్చం జింకలాగే ఉంటుంది. వాటి ముఖం, కళ్ళు, అమాయకత్వం ఇలా అన్ని లక్షణాలు జింకని పోలి ఉంటాయి. వీటి మీద కొమ్ములు మనకి గొర్రెల్ని గుర్తు చేస్తాయి. గొర్రెలకు చిన్నగా, పొడుగ్గా, షార్ప్గా ఎలా ఉంటాయో అలాగే వీటికి కూడా కొమ్ములుంటాయి. ఈ కొమ్ముల సహకారంతోనే చాలాసార్లు తమ శత్రువుల్ని పట్టుకుని చంపేసి తినేస్తాయి. చెప్పాలంటే ఈ కొమ్ములే వాటికి ఆయుధాలు. వీటి పొట్ట ఇతర భాగాలు చూసినప్పుడు ఆవులాగా కూడా కనిపిస్తాయి. మెడ మీద, మెడ కింద వెంట్రుకలు గుర్రాన్ని పోలి ఉంటాయి. ఇవి కొత్త రకమైన జంతువులే. అలాగే ఇవి చాలా అందమైన జంతువులు కూడా. కేవలం 2 ఏళ్ల వయసులోనే ఆడ నీల్గాయ పిల్లలు ఎదిగిపోతాయి. 8-9 నెలలు గర్భం దాల్చాక పిల్లల్ని కంటాయి. ఒకేసారి నీల్గాయ 2 పిల్లల్ని కూడా కంటుంది. కానీ ఎక్కువసార్లు ఒకే బిడ్డకు జన్మనిస్తుంది. మగ నీల్గాయలు ఎదిగి రావడానికి 4 నుంచి 5 సంవత్సరాల సమయం పడుతుంది. జింక పిల్లల్లాగే నీల్గాయ పిల్లలు కూడా పుట్టిన తర్వాత ఎక్కువ కాలంలో తల్లి చాటునే ఉండడానికి ఇష్టపడతాయి. వాటిని వేటాడే జంతువుల కళ్ళు పడకుండా తల్లులు జాగ్రత్త పడతాయి. హైనాలకి ఒక లక్షణం ఉంటుంది. అవి గుంపుగా ఉండడానికి ఇష్టపడతాయి. ఒక జంతువును వేటాడాల్సి వచ్చినా వేటాడిన మాంసాన్ని కూడా కలిసి తినేందుకే ఇష్టపడతాయి. నీల్గాయలు శరీర నిర్మాణంలో హైనాల్ని పోలి ఉంటాయి. వాటి అలవాట్లు కూడా కొంచెం అలాగే ఉంటాయి. నీల్గాయలు కూడా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడవు. గుంపుగాను, మందగాను ఉండడానికి ఇష్టపడతాయి. ఒక గుంపులో 8 నుంచి 16 నీల్గాయలుంటాయి. వీటికి తోడు ఇవి డామినెంట్ జంతువులు అని చెప్పాలి. ఈ ఉదయం పూటే ఎక్కువగా బయట తిరగడానికి ఇష్టపడతాయి. ఉదయం పూట తిరగటం, తినటం చేస్తూ ఉంటాయి. రాత్రిపూట ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటాయి. ఎక్కడికి తిరగవు. వాటి పేరుకు తగ్గట్టే అవి స్పందిస్తూ ఉంటాయి. వాటి పేరు వినగానే ఇవి ఆవు జాతికి చెందిన జంతువులని అనుకుంటాం. వాటిని చూసి ఇవి ఆ జాతికి చెందినవి అనుకుంటాం. కానీ మీరు అలా భావిస్తే అది మీ పొరపాటు అని చెప్పాలి. ఎందుకంటే ఇది ఏ రకంగానూ ఆవు జాతికి చెందింది మాత్రం కాదు. ఇది జింకల జాతికి చెందింది. అందుకే ఇది ఉదయం పూట తిరగటం, రాత్రిపూట విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడుతుంది. నీల్గాయల జీవన ప్రమాణం 10 సంవత్సరాలు. ఈలోపే ఏదైనా జంతువుకి బలైతే మాత్రం అంతే సంగతులు. వీటి మాంసాన్ని హైనాలు, పొరులు, సింహాలు చాలా ఇష్టంగా తింటాయి. ఈ మూడిట్లో ఏ ఒక్క జంతువుల కంట నీల్గాయ పడ్డా ఇక దాని యొక్క మరణం తప్పదు. దీన్ని చంపడంలో మనుషులు కూడా ముందుంటున్నారు. ఎందుకంటే ఇవి మైదాన ప్రాంతాల్లో, పంట చేలల్లో ఉండేందుకే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి.
రైతులకు కూడా ఇవి తమ పొలాల్లోకి రావడం ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే వాటిని తరిమేస్తూ ఉంటారు. అయినా అవి అక్కడి నుంచి కదలకపోతే వాటిని చంపేస్తూ ఉంటారు. అందుకే నీలగాయ మనుగడ కష్టంగా మారింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ జాతి జంతువులు అంతరించిపోయే ప్రమాదం ఉంది. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. వీటిని చంపకుండా ఉండేందుకు ప్రయత్నిద్దాం. వేటాడే వారికి దూరంగా ఉంచుదాం. అలా ప్రయత్నిస్తేనే ఈ అందమైన జంతువు మన మధ్య మనుగడ సాగించగలదు. మీ అందరికీ నీలగాయ బాగా నచ్చిందనే అనుకుంటున్నాను. మీ మీ ప్రాంతాల్లో కూడా వీటిని నీలగాయ అని పిలుస్తారా లేక మరో పేరుతో పిలుస్తారా? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.